ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి ఇక ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను కూడా పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన సందర్భం కనిపిస్తోంది ఇక రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టారు ఇక రెవెన్యూ వ్యయం అంచనా రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు ద్రవ్య లోటు ఇరవై అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు కోట్లు ఉండొచ్చు అనే అంశాన్ని కూడా ప్రకటించారు ఇక రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు ఉంటుందని కూడా ప్రకటించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి పదహారు పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ప్రకటించారు జరవనరుల శాఖకి పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు ఉన్నత విద్యకి రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు పట్టణాభివృద్ధికి Uh, పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు పరిశ్రమలు వాణిజ్య శాఖకి మూడు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఇంధన రంగం ఇంధన రంగానికి ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు పోలీస్ శాఖకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు బీసీ సంక్షేమానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు మైనారిటీ సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్లు ఎస్టీ సంక్షేమానికి ఏడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు అటవీ పర్యావరణ శాఖకి ఆరు వందల ఎనభై ఏడు కోట్లు గృహ నిర్మాణానికి నాలుగు వేల పన్నెండు కోట్లు ఇక నైపుణ్యాభివృద్ధికి ఒక వెయ్యి రెండు వందల పదిహేను కోట్లు ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది ఇవన్నీ కూడా కొద్దిసేపు క్రితం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ని ఇటు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం దానిపైన ఇప్పుడు చర్చ జరగడం కూడా మనం చూస్తున్నాం ఇక ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఈరోజు రాలేదు ఈ సెషన్ మొత్తం కూడా బడ్జెట్ సమావేశాలను మొత్తం కూడా బహిష్కరిస్తున్నట్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇక మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతారు అనే ప్రకటన కూడా చేసింది మొత్తానికైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాకూడదని నిర్ణయించారు ప్రతిపక్ష హోదా ఇస్తే గనక ఆ అసెంబ్లీలో కూర్చుంటాం అసెంబ్లీకి వస్తామని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పట్ల కూడా పెద్దగా అధికార తెలుగుదేశం పార్టీ స్పందించలేదు ఇకపోతే దాదాపు పది రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే బడ్జెట్ ప్రవేశపెట్టారు దాని మీద చర్చ జరుగుతోంది ఇక చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి